Hi friends, Anil Guntupalli na peru. Video chesi dadapu 10 days avutundi. Almost chaala gap vachindi videos konni kaaranam valla. So andukane malli manchi content tho munduku vachanu. Andaru oka maata first time aa channel chustunnatte matram vallu first subscribe cheyandi. Neenu chese content nachinadi matram dani like cheyandi, share cheyandi, comments ivvandi. Subscribe chesinappudu pakkana bell icon ni tap cheyandi. అప్పుడు ఏం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ ఫస్ట్ మీకే వస్తుంది అనమాట. సరే అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చలికాలం నడుస్తూ ఉంది కదా, దాంట్లో సీజన్లో ఏవే ఇండికేషన్స్ అంటే ఏవే జబ్బులు బయటపడతాయి, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సింపుల్గా చెప్తాను. సరే చాలామందికి చలికాలం రాగానే ఆటోమేటిక్గా చాలా రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది అనమాట, బయట వాతావరణానికి వాటికి. ఈ చలికాలం రాగానే ఉన్నవాటితో పాటు పాత రోగాలు అంటే పాత ఉన్న జబ్బులు కూడా అందరికీ బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సీజన్లో వచ్చే జబ్బులు ఎలా వస్తాయి, వాటితో పాటు మనకి ఉంటాయి కదా అంతకుముందు పాత జబ్బులని బయటపడతామంటే. సో దీంట్లో ఫస్ట్ వచ్చే ఇబ్బంది ఏంటంటే కీళ్ళ నొప్పులు అనమాట. చలికాలం రాగానే కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, వయసుతో సంబంధం లేకుండా. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతాయి, ఈ లేని వాళ్ళకి ఏంటంటే కొంతమందికి వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి, వాళ్ళ బాడీ ఉన్న దాన్ని బట్టి కొంతమంది కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో చలి బయట వాతావరణం చలి ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే వాతావరణంలో ఉండే పీడనం తగ్గిపోయి ఆ ఎఫెక్ట్ బాడీలో ఉండే లోపల ఎఫెక్ట్ పడిపోయి, సో అంటే బాడీలో తేడాలు వచ్చేసేసి కీళ్ళ మధ్య వాపులు, కీళ్ళ మధ్య గ్యాప్ రావడము, కీళ్ళ మధ్య కీళ్ళ కీళ్ళ మధ్యలో వాపు వచ్చేసేసి ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట, ఈ ఎస్పెషల్లీ ఈ చలికాలంలో. సో చాలామంది ఏంటంటే ఈ నొప్పులు రాగానే ఎక్కువ మంది పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ ఉంటారు, వాడుకొని దాన్ని సరిపెట్టేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మీరు తీసుకునే పెయిన్ కిల్లర్స్ ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు వచ్చేసి టాబ్లెట్స్ వాడుకోండి, అంటే లిమిటెడ్గా వాడుకొని చూసుకొని మీకు కంటిన్యూగా కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సరే ఆ పెయిన్ కిల్లర్స్ అవి వాడుకో ఆపేసేసి దగ్గరలో ఉన్న డాక్టర్ గారు స్పెషలిస్ట్లు ఉంటారు కాబట్టి వెళ్ళి కలవండి. చాలామంది ఏం చేస్తారంటే కీళ్ళ నొప్పులు లాగానే నాటు వైద్యాలు అవి ఇవి చేస్తూ ఉంటారు, యాంటీబయాటిక్స్ కొంతమంది వాడతారు, స్టెరాయిడ్స్ కొంతమంది వాడతారు. సో దయచేసి మీరు సొంత వైద్యాలు అయితే చేయొద్దండి కీళ్ళ నొప్పులకు సంబంధించి. ఇది వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మీ బాడీలో కొన్ని కొన్ని మార్పులు జరిగి వాటి వల్ల వచ్చే ఇబ్బంది అనమాట. ఇది ఈ టైంలో వచ్చే కీళ్ళ నొప్పులు అనేది మాట్లాడుతున్నాను చలికాలంలో ఎస్పెషల్లీ. సో మీరు దయచేసి ఇది సొంత ప్రయోగాలు చేయొద్దు, ఎక్కువ టైము ట్రీట్మెంట్ తీసుకోవద్దు, సొంతగా స్టెరాయిడ్స్ వాడద్దు, మంచిగా చూసుకోండి, ఒక 2-3 డేస్ చూసుకోండి. తర్వాత దగ్గరలో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉంటారు, వెళ్ళి కలవండి చక్కగా, ఇది దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇస్తారు, చక్కగా వాడుకోండి సరిపోతుంది. అంతేగాని సొంతగా అయితే ఏమీ వాడద్దు. సెకండ్ పాయింట్ వచ్చేసేసి చెవి నొప్పి ఈ సీజన్లో ఎక్కువ వస్తుంది అన్నమాట చెవి నొప్పి. ఈ ఎందుకు వస్తుంది చెవి నొప్పి అంటే చెవులు ఇన్ఫెక్షన్ కావచ్చు, చెవులు నొప్పి కావచ్చు. ఎందుకు వస్తుంది ఈ సీజన్లో మనకి ఫస్ట్ సీజన్ స్టార్ట్ అవ్వగానే చాలామందికి వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే కాఫ్ కోల్డ్. ఈ కాఫ్ కోల్డ్ వల్ల ఏంటంటే వీటి కనెక్షన్స్ ఎక్కువ ఉండేవి అన్నమాట, ఈ అండి ఈ దీనికి త్రోట్కి చెవికి. మీరు చేసే పొరపాట్లు ఏంటంటే కాఫ్ కోల్డ్ రాగానే చాలామంది మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటారు, అది తప్పులేదు. కానీ ఏంటంటే సరిగ్గా మెడిసిన్స్ వాడుకోకపోవడం వల్ల దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే కోల్డ్ వల్ల మీకు కనెక్షన్ ఉంటుంది కాబట్టి చెవులు ఇన్ఫెక్షన్ ఈజీగా ఫామ్ అవుతుంది అనమాట, ఈజీగా ఫామ్ అయిపోయి చెవి నొప్పి ఎక్కువగా వస్తుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. నైట్ కూడా నిద్రలో కూడా ఉండవు. చాలామంది ఏం చేస్తారంటే చెవి నొప్పి రాగానే అంతకుముందు రోజులలాగా అంటే ఎందుకు వస్తుందో తెలుసుకోకుండా చాలామంది ఇందాక ఫస్ట్ జాయింట్ పెయిన్స్కి అయితే మెడిసిన్స్ ఎలా వాడతారో దీనికి కూడా సొంత ట్రీట్మెంట్లు చేలు అవి వేస్తూ ఉంటారు, మెడిసిన్స్ వాడుతుంటారు, కానీ తగ్గదనమాట. ఫస్ట్ ఎందుకు చేయడానికి కారణమైనా ఫస్ట్ కోల్డ్ తగ్గాలి. కోల్డ్ తగ్గితే ఆటోమేటిక్ కోల్డ్ కాఫ్ కంట్రోల్ అయితే మీకు చెవికి వచ్చే ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఏంటంటే ఆ మెయిన్ కోల్డ్ కాఫ్ వదిలేసేసి ఈ చెవి నొప్పికి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, వారాలు వారాలు వాడతారు మెడిసిన్స్. దయచేసి దీనికి కూడా సొంతగా మెడిసిన్స్ ఎవరు వాడదు, ఏ మెడిసిన్స్ వాడుకున్నా సరే 1 డేస్ లేదంటే 2 డేస్ 2-3 డేస్ అంతే ఎక్కువ వాడుకోకుండా మెడిసిన్స్ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, చక్కగా మీకు దగ్గరలో వెళ్ళి చూపించుకొని వాడు కరెక్ట్గా మెడిసిన్స్ వాడితే ఈ చెవి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, చెవి నొప్పి తగ్గుతుంది అనమాట.
చాలామంది తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు. ఈ చెవి ఇన్ఫెక్షన్ ఎక్కువైతే ఒక్కోసారి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హైగ్రేడ్ ఫీవర్స్ వస్తుంటాయి, దానివల్ల ఇదంతా స్వెల్లింగ్ వస్తుంటుంది, చాలా నొప్పులు వస్తూ ఉంటాయి. సో మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు అనమాట, దానివల్ల ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ చాలామంది తెలియదు కాబట్టి నేను ఈ వీడియోస్ అంటే నా వీడియోస్ ఎక్కువ చిన్న చిన్న పాయింట్స్ ఎక్కువ హైట్ చేస్తుంటాను అనమాట. ఎందుకంటే చిన్న చిన్న వాటి వల్ల ఇబ్బందులు ఎక్కువ వస్తాయి కాబట్టి నేను మెయిన్ చిన్న చిన్న పాయింట్ తీసుకొని వాటి అర్థమయ్యే విధంగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది సెకండ్ పాయింట్. మూడోది వచ్చి న్యూమోనైటిస్ అంటే న్యూమోనియా అనమాట. న్యూమోనియా అనేది ఆల్రెడీ నిమ్ము అంటారు కదా, నిమ్ము ఉన్న వాళ్ళలో ఈ సీజన్లో ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ బయట వాతావరణం చలికి వాతావరణం వాతావరణంలో తేమ ఎక్కువ ఉంటుంది కదా, దీనివల్ల లోపల శ్లేష్మం అనేది ఏర్పడి అది ఎయిర్వేస్ అంటే వాయునాలలో గోడలకి అంటుకుపోయి ఊపిరి అడగడం చేస్తుంది అనమాట ఈ సీజన్లో ఎక్కువ అనమాట. సో దాన్ని పట్టించుకోకపోతే ఆ న్యూమోనైటిస్ అనేది ఎక్కువ న్యూమోనియా కింద మారిపోయి లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా దాన్ని తీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏంటంటే మీరు ఇందా చెప్పారు కదా సెకండ్ పాయింట్, కాఫ్ కోల్డ్ అవి సైడ్ ఎఫెక్ట్లు చెవినొప్పి అలా వస్తున్నాయి. సో ఈ న్యూమోనైటిస్ అనేది చెవినొప్పి ఓకే అది రావచ్చు రాకపోవచ్చు అని కాదు, మీకు ఎక్కువ కాఫ్ ఆయాసము లంగ్ ఇన్ఫెక్షను టెంపరేచరు ఊపిరి ఆడకపోవటము ఆయాసం రావటము ఇదంతా ఏంటంటే శ్లేష్మం అనేది ఎయిర్వేస్ బ్లాక్ చేస్తుందన్నమాట. సో బ్లాక్ చేయడం వల్ల మనకి ఈ కంప్లైంట్స్ అన్నీ బయటపడతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ చలికాలంలో ఈ న్యూమోనియా వల్ల ఎక్కువ ఇబ్బంది పడతూ ఉంటారు. సో అందుకని అది చూసుకోండి. దీనికి కూడా అంతే, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, సొంత మెడిసిన్స్ వాడద్దు, ఒక్కసారి ప్రాణానికి ప్రమాదం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ న్యూమోనియా దాంట్లో. నేను చెప్పే ప్రతి ఒక్క డిసీజు వయసుతో సంబంధం లేదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరికైనా సరే బయటపడవచ్చు, ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది అని రావచ్చు. అందుకని దేన్ని మీరు ఈ వయసులో ఈ టైంలో వచ్చిందండి, ఈ వాతావరణంలో తక్కువ అంచనా దేన్ని వేయద్దండి. చూసుకొని జాగ్రత్తగా మంచి మంచి డాక్టర్స్ సంప్రదించుకొని తక్కువలోనే మీరు రెస్పాండ్ అవుతే తొందరగా సెట్ అయిపోయింది అనమాట. సో ఎక్కువ కంగారు పడే పని ఉండదు. నాలుగోది వచ్చేసి ఆస్తమా ఆయాసం అంటారు, ఉబ్బసం అంటారు కొంతమంది. సో ఈ మూడింటికి ఒకటే పేరు అనమాట, ఆస్తమన్నా ఆయాసం అన్నా ఉబ్బసం అన్నా సరే ఒకటే అంటారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ న్యూమోనియా అంట, కాకపోతే న్యూమోనియా అంటారు కానీ సిమ్టమ్స్ వేరే ఉంటాయన్నమాట. ఈ ఆస్తమాలు ఏమవుతుందండి, చలికాలకి ఎయిర్వేస్ గాలికి బ్లాక్ అయిపోతాయి అనమాట. శ్లేష్మం అట్లా ఉండదు, ఊరికి ఎయిర్వేస్ బ్లాక్ అయిపోయి ఆయాసం ఎక్కువ వస్తూ ఉండదు అనమాట. వీటికి మెడిసిన్స్ చాలామంది ఇక ఇప్పటి నుంచి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి, 3 మంత్స్ అని 6 మంత్స్ అని, కొంతమంది 1 ఇయర్, కొంతమంది 2 క్యాప్సిల్స్ లైఫ్ టైం మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళు ఏంటంటే ఈ నవంబర్ డిసెంబర్ చలి స్టార్ట్ అయిన దగ్గర నుంచి 4-5 మంత్స్ ఖచ్చితంగా ఈ ఆయాసం కోసం వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి చాలామంది ఏం చేస్తారంటే ఆ మెడిసిన్స్ ఉన్నాయి అని చెప్పేసి అవి మెడిసిన్స్ ఎక్కువ డోసేజ్లు పఫ్ కొట్టుకోవడం కానివ్వండి, టాబ్లెట్స్ అదే 2 క్యాప్స్ పీల్చుకుంటా ఎక్కువ ట్రీట్మెంట్ సైడ్ వెళ్ళరు, ఇంట్లో ఉన్నాయి కదా పీల్చుకుని తగ్గిపోతుందని చెప్పేసి వాటిని రిపీటెడ్గా హెవీ డోసెస్ వాడుతూ ఉంటుంది, స్టెరాయిడ్స్ కూడా. సో అట్లా వాడవడం అవి మనకి కొంత లిమిట్ వరకు పనిచేస్తాయి ఆ డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్, వాటి కదా కంట్రోల్ అవ్వలేదు మళ్ళీ మళ్ళీ వస్తుంది రిపీటెడ్గా ఇబ్బంది పెడుతుందంటే మాత్రం మీరు అవే వాడుతూ కూర్చోవద్దండి. దయచేసి మీరు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతుంటారు, ఫాలో అప్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీరు మీ ఇబ్బందిని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మెడిసిన్స్ మార్చుకోవడమా లేదంటే టైమింగ్స్ సెట్ చేయడము లేదంటే ఏం చేయాలి ఎలా ఉండాలి అని చెప్పేసి మీకు చాలా జాగ్రత్తలు చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఈ చలికాలం వచ్చినప్పుడు ఏంటంటే బ్యాగ్ ఏంటంటే వెచ్చగా ఉంచుకోవడానికి ట్రై చేయండి, బాడీని కానీ ఇక్కడ నుంచి కింద వరకు బాడీని కానివ్వండి. మార్నింగ్ టైం ఈవినింగ్ టైంలో చలి ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఇబ్బందులు ఎక్కువ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం బాడీని వేడిగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. వేడి దుస్తులు వాడుకోవడం, వేడి దుస్తులు అంటే వేడిని పుట్టించనమాట, చలికోట్లు కానివ్వండి, స్కార్ఫ్లు కానివ్వండి, హెడ్ క్యాప్లు కానివ్వండి, మౌత్ క్యాప్ మంకీ క్యాప్స్ అవన్నీ వాడుకుంటే ఏంటంటే కొంచెం కొంతలో కొంత అయినా సరే ఈ చలికాలంలో ఎక్కువ డిసీజులు బారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇంకోటి, సో ఈ 4 పాయింట్స్ అనమాట మెయిన్, ఇవే బయటపడతూ ఉంటాయి ఎక్కువ శాతం డిసీజన్లో, వాటి మీద జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ టైంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది, ఎస్పెషల్ ఈ టైంలోనే తగ్గిపోతుంది. బయట వాతావరణానికి బాడీ అయితే ఎప్పుడైతే తట్టుకోలేదో యాంటీబాడీస్ తక్కువ ఉంటాయో దాని ప్రభావం అంతా మన బాడీ మీద పడిపోయి లోపల యాంటీబాడీస్ తగ్గి రోగాన్ని తట్టుకునే శక్తి ఈ సీజన్లో ఎక్కువ తగ్గిపోతుంది అనమాట. సో ఫుడ్ కూడా ఎలా పడితేలా తీసుకునే అవకాశం కొంతమందికి ఉండదు, దానివల్ల సరిగ్గా ఫుడ్ తీసుకోరు, దానివల్ల ఏంటంటే ఫలితంగా
బాడీలో ఉన్న రోగజన శక్తి తగ్గిపోయి చిన్న చిన్న వాటికి కూడా వెంటనే ఇబ్బంది పడుతూ దాని జబ్బుకి గురవుతూ ఉంటారు అన్నమాట. సో అందుకని డాక్టర్ సలహా తీసుకొని మీకు ఏ చిన్న కంప్లైంట్స్ వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అయిపోయి మెడిసిన్స్ స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి. ఇంకోటంటే అన్ని వైరస్లు కానీ ఈ టైంలోనే ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ టైంలోనే ఎక్కువ ఏ వైరస్ అయినా సరే త్వరగా ఫామ్ అయ్యి త్వరగా ఎఫెక్ట్ చూపిస్తుంది అందరికీ. సో అది గమనించి అందరూ జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అయ్యి చూపించుకుంటే మంచిది. సో అందరికీ గోమాట, నేను చెప్పిన కంటెంట్ చూడండి వినండి, బాగుంది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఇప్పటివరకు అయితే ఎలా సపోర్ట్ చేస్తారో ఇక్కడ నుంచి కూడా అందరూ అలానే సపోర్ట్ చేస్తుందండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ వీడియోస్ చాలా రెడీగా ఉన్నాయి, నాకు టైం కుదర చేయలేదు. ఇక్కడ నుంచి డైలీ మ్యాక్సిమం వారానికి 4 or 5 వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ సీజన్లో సీజనల్ డిసీజులు కానివ్వండి, పర్మనెంట్ డిసీజులు కానివ్వండి ఏదన్నా, సో వాటి గురించి తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అందరిలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పే ప్రతి కంటెంట్ కూడా మ్యాక్సిమం ఏంటంటే అన్ని చోట చూసి కన్ఫర్మేషన్ చేసుకొని మీకు సలహాలు ఇస్తూ ఉంటాను అనమాట. ఎలా పడితే అలా చెప్పేసేసేది ఏముండదు. కంటెంట్ మాత్రం మీకు చూడండి నచ్చుతుంది, నచ్చితే అలా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఎవరైనా ఉంటే కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అక్కడ బెల్ ఐకాన్ ఉంచి దాన్ని ట్యాప్ చేయండి. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.